నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, కేపీ ఆస్ట్రాలజర్ అండ్ కాస్మిక్ వాస్తు స్పెషలిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి మాట్లాడి డెస్టినీ అంటూ ఉంటారు చాలామంది. అసలు డెస్టినీ అంటే ఏంటి? ఇది ఒక వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నివాస్ వాల్మీకి గారు, డెస్టినీ అని చాలామంది అంటూ ఉంటారు, నీ డెస్టినీ బాగాలేదు, నీ డెస్టినీ బాగుంది, లేదంటే వాడిది డెస్టినీ బాగుంది, ఇలా డెస్టినీ డెస్టినీ అంటూనే ఉంటారు. అసలు డెస్టినీ అంటే ఏంటి? ఆ డెస్టినీకి సంబంధించిన దాని ప్రభావం ఒక వ్యక్తిపై ఏ విధంగా ఉంటుంది అంటారు? ఓకే అండి, తప్పకుండా. యాక్చువల్గా మనకి డెస్టినీ అంటే విధి అంటారండి తెలుగులో. విధి అంటే తలరాత అంటే ఇలా చెప్తుంటారు. మనకి న్యూమరాలజీలో కూడా దీనికి చాలా ప్రత్యేక స్థానం ఉందన్నమాట. యాక్చువల్గా మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ను బట్టే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక డేట్ ఆఫ్ బర్త్ను బట్టి దాని ప్రకారం అతనికి డెస్టినీ ఏముందో, అతని లైఫ్ ఎలా ఉంటుందనేది కేవలం మనం రెండు మూడు వాక్యాల్లోనే తెలియజేయచ్చు. ఎవరైనా తెలుసుకోవచ్చు ఈజీగా. దానికి మంచి ప్రజ్ఞాపాఠ వాళ్ళ అవసరం లేదు, అంత ఈజీగా ఉంటుంది. అయితే ఇది మన జీవితంలో మనుషులకి అసలు ఎలా ఇది హెల్ప్ అవుతుంది, దాన్ని చూసి మనం ఎలా ఫాలో చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనేది చూద్దామండి. మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను, 15/10/1992. యాక్చువల్గా ఇది మనం చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం అండి. చాలామంది చాలా కాలంగా ఏమి నేర్చుకుంటూ వచ్చారు, ఏం తెలుసుకుంటూ వచ్చారంటే వింశోత్తరీ దశలనే ఉంటాయి మనకి యాజ్ పర్ ఆస్ట్రాలజీ. ఇవి 120 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి మనిషి యొక్క ఆయుర్దాయం కూడా 120 ఇయర్స్, 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు చాలా కాలం క్రితం. అందుకే ఆ యొక్క వింశోత్తరీ దశల ప్రకారమే ఏ దశ ఆ వ్యక్తికి జరుగుతుందో తెలుసుకొని ఆ దశకు సంబంధించినటువంటి దశానాథుడు అంటే ఆ గ్రహం ఆ వ్యక్తికి ఫేవర్గా ఉంటుందా లేకపోతే యాంటీగా ఉంటుందా తెలుసుకొని దానికి మనం రెమెడీలు చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఏది దైవికంగా డివైన్ లెవెల్లో ఇది మనం చాలా కాలంగా మన లైఫ్ స్టైల్ మనుషులది ఇలాగే జరుగుతూ వచ్చిందనమాట. అయితే ఏమైందంటే అవి మిశ్రమ ఫలితాలు ఇవ్వటం మొదలుపెట్టింది. కారణం ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఇవ్వటం మొదలుపెట్టడం కాదు, ఎప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తూనే వచ్చింది. అయితే మనం జ్ఞానం పెరిగే కొంది, మన నాలెడ్జి పెరిగే కొంది అది సరైన ఫలితాలు ఇవ్వటం లేదు అనేది గుర్తించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకి రాశి చక్రాన్ని నక్షత్ర పాదం వరకే విభజించి ఆపేశారన్నమాట ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో. అదేమవుతుందంటే చాలా ఎక్కువ కాలం ఉంటుంది మనిషిలో, కాబట్టి పీరియాడిక్ టైం మాత్రమే చెప్పగలిగింది కానీ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పలేకపోయింది. అయితే ఇప్పటికీ మనం దాన్నే యూజ్ చేస్తున్నాం. ఒక శని పీరియడ్ నడుస్తుంది, శనిగ్రహానికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే తప్పైతే కాదు, కానీ అదే రైట్ కాదనమాట. ఇక్కడ అంతకు మించి ఇంకా అడ్వాన్స్ అయ్యాం మనం. కాబట్టి ఏంటి, అంత డీప్గా వెళ్ళేదే డెస్టినీ. ఇంతకుముందు మనకు డెస్టినీ అనేది లేదు, కేవలం దశ. ఇతనికి ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, మహాదశ నాదుడెవరు, అంతర్దశ నాదుడెవరు, ఈయన మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, ఈయనకేమైనా పూజలు చేద్దాం. అయితే అది కరెక్టే కానీ అదే కరెక్ట్ కాదనమాట. ఇంకా మనం ముందుకొచ్చాం అడ్వాన్స్గా. దానిలో భాగమే ఈ యొక్క డెస్టినీ, ఏది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేటువంటి డెస్టినీ. ఇది ఒక అంశం. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటికీ కూడా మనం చాలామంది ఏం చేస్తుంటారంటే మనుషుల్లో కొత్త సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరంలో నా పేరులో ఉన్న మొదటి అక్షరంతో ఉంటే ఎలా ఉంటుంది, ఇది ఒక క్యూరియాసిటీగా మారిపోయింది. ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాల్లో ఏవైతే మనకి పేరు ముందు వస్తాయో ఏం జరిగిద్ది అని మనం కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్గా కనుక ఒకసారి ఆలోచిద్దామండి. ఆలోచిస్తే ఎస్ అనే పేరు ఉన్న వాళ్ళందరికీ గనక మనం ఒకటి చెబితే అది అందరికీ జరుగుతుందా, వర్తిస్తుందా అంటే ఎట్టి పరిస్థితిలో వర్తించదు. దానికి ఏమై కారణాలు చెప్పొచ్చు, వాళ్ళ టైం బాగలేదని ఏదో చెప్పొచ్చు, కానీ ఆ చెప్పిన దాంట్లో సైద్ధాంతిక వివరణ కరెక్ట్గా లేదనేది మాత్రం వాస్తవం. దానికి కారణం ఏంటంటే మన డెస్టినీ వరకు వెళ్ళి నేమ్ పెట్టుకోలేకపోవటమే కారణం. ఈ రెండు కారణాలు అన్నమాట. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే అసలు డెస్టినీ అంటే ఏంటి, ఇది మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ డెస్టినీని మనం పనిచేస్తున్న చోట, మనం ఉద్యోగం చేస్తున్న చోట, మన నివాసం ఉండే చోటు ఎలా చూసుకుంటే అభివృద్ధి చెందగలుగుతాము, ఆ డెస్టినీని బట్టి మనం ఏ అక్షరాలతో పేరు మొదలు పెట్టుకొని ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు 15/10/1992 అనేది ఒక ఉదాహరణగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. ఇప్పుడు దీని యొక్క డెస్టినీ కనుక్కోవాలంటే మనం డేట్ని ఇలాగే ఉంచేసి, మంత్ని ఇలాగే ఉంచేసి, ఇయర్ని ఇలాగే ఉంచేసి ఈ యొక్క డిజిట్స్ మొత్తం కలుపుకొని వచ్చే టోటల్ని 4th పార్ట్గా వేసుకుంటాం. 1st, 2nd, 3rd, 4th.
అప్పుడు మనకి 1, 5, 6, 6, 1, 7, 7, 1, 8, 8, 9, 17, 17, 9, 26, 26, 26, 28, 28, 29, 28, 29, 26, 26, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29, 28, 29,
అంటాం. 1 + 5 = 6, 1 + 0 = 1, 1 + 9 + 9 + 2 అంటే 21, 2 + 8 అంటే 10. ఇంకా డబుల్ డిజిట్స్ ఉన్నాయి కదా, ఇంకొక స్టెప్లో అవి కూడా సింగిల్ చేద్దామండి. ఈ 6 1 అలాగే దించేసి కిందికి, 2 + 1 అంటే 3, 1 + 0 అంటే 1. ఇది ఒక మనిషి యొక్క ప్యాటర్న్ అంటారు, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. మనం ఇప్పటివరకు ఏదైతే చెప్పుకున్నామో హింసోత్ర దశలు అని, దాని నుంచి అడ్వాన్స్గా ముందుకు వచ్చిన స్టెప్ అనమాట ఇది ప్యాటర్న్ అని. ఈ ప్యాటర్న్ తెలిసినప్పుడు ఇక హింసోత్ర దశల యొక్క అవసరం లేదు, అంటే దాన్నే మనం పట్టుకొని వేలాడపడాల్సిన అవసరం లేదనమాట. ఈ ప్యాటర్న్ మన లైఫ్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఈ ప్యాటర్న్లో ఉన్న 4 డిజిట్స్ కూడా ఒక మనిషి యొక్క సగం ఆయుర్దాయాన్ని సూచిస్తాయి. అంటే 120 ఇయర్స్ మన యొక్క లైఫ్ అనుకుంటే 60 ఇయర్స్ని చూపిస్తాయి. ఎవ్రీ 15 ఇయర్స్కి ఒక నెంబరు అతని లైఫ్లో పనిచేస్తూ ఉంటుంది. మనం ఆ నెంబర్ యొక్క స్వభావం తెలుసుకొని, ఆ నెంబర్కి పక్క నెంబర్కు ఉన్నటువంటి మైత్రి కానీ శత్రుత్వం కానీ తెలుసుకొని ఎలా ఉంటుంది వీళ్ళకి అనేది మనం అంచనా వేసి చెప్పొచ్చు అనమాట. సరే, అది వేరే టాపిక్. ఇప్పుడు మనం డెస్టినీ కింద డెస్టినీ గురించి వద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి ఈ డేట్ని సింగిల్ చేసినటువంటి ఈ డిజిట్ని రూలింగ్ నెంబర్ అంటారు. తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి ఈ డిజిట్ని డెస్టినీ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ ఇలాగే కాకుండా ఉన్న డేట్లో మొత్తం డిజిట్స్ ఇలా కలుపుకొని 28 వచ్చింది, మరలా దీన్ని కలుపుకుంటే ఇలా కూడా వస్తుంది. ఇలా కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూలింగు డెస్టినీ అనేది మనిషి మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఎలా చూపిస్తుందంటే, మనకి 6 నెంబరు అంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, 6, 15, 24 ఏ నెలలోనైనా సరే ఈ 3 డేట్లు వాళ్ళని 6 నెంబర్ అంటారు. అయితే ఈ 6 నెంబర్లో 3 డేట్లకి 3 వేరియేషన్స్ ఉంటాయి. మరలా లాస్ట్ వచ్చే 1తో దీని కాంబినేషన్ చూసినప్పుడు ఒక్కొక్క దానికి 9 వేరియేషన్లు వస్తాయి. అప్పుడు 3 9 = 27 వేరియేషన్లు వస్తాయి. అంటే 6 నెంబర్ వాళ్ళకి కూడా మనకి 27 వేరియేషన్లు ఉంటాయి. మనకి లాస్ ఎక్కడ జరుగుతుందంటే, నష్టం ఎక్కడ జరుగుతుందంటే, ఈ 27 వేరియేషన్ వాళ్ళని ఒకే ఘాటిలో చూస్తున్నాం. ఏది? ఆస్ట్రాలజీ లాగా. ఇప్పుడు ఆస్ట్రాలజీ అలా చూసే మనం అడ్వాన్స్ అయ్యాం. కానీ ఇప్పటికేం చూస్తున్నాం, 6 సంఖ్య, నీది 15వ తేదీయా, ఆ నీది 6 సంఖ్య, ఇంకంతే ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ 6 నుంచి 27 సంబంధాలలో ఏ రిలేషను అనేది చూసుకోకుండా చూస్తే రాంగ్ అనమాట. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 6 యొక్క సంఖ్యలో ఒక 9 ఉదాహరణలు మన లెజెండరీ తీసుకున్నాను, మనకు బాగా తెలిసిన వాళ్ళే. ఫరా ఖాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, అబ్దుల్ కలాం గారు, డి రామానాయుడు గట్ట తీసుకున్నాను. వీళ్ళంతా 6 సంఖ్య వాళ్ళే. అయితే 6 1, 6 2, 6 9 కాంబినేషన్ దాకా ఉన్నారు వీళ్ళంతా కూడా. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం. ఒకళ్ళు కొరియోగ్రాఫరు, ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టరు, ఒకళ్ళు రాష్ట్రపతిగా చేసిన వాళ్ళు, ఒకళ్ళు ప్రొడ్యూసర్, ఒకళ్ళు సింగరు. మరి చూడండి, అందరూ 6 సంఖ్య వాళ్ళే. ఇప్పుడు మనం చేస్తున్న తప్పు ఏంటంటే, మీరు 6 సంఖ్య, మీరు ఇలా ఉంటారు ఇలా ఉంటారు, ఈ నెంబర్లో పెట్టుకోండి, ఇది రాంగ్ అండి. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా, ఇప్పుడు నేను పడుతున్న బాధ ఏంటంటే, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా 2020లోకి వచ్చి కూడా ఇంకా మనం డీప్గా వెళ్ళకపోతే ఎలా? అంతకాడికి మనం ఈ సబ్జెక్టులు ఇంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఏంటి, నీ 6 సంఖ్య, ఈ నెంబర్ పెట్టుకుంటే బాగుంటుంది, ఈ నెంబర్ రాయల్ నెంబరు, ఈ నెంబర్ స్టార్ నెంబరు, ఈ నెంబర్ ఆయన పెద్ద పురోగతి చెందాడు, మీరు చెందుతారు, ఇలాంటివే ఇంకా కొనసాగుతున్నాయి. కారణం ఏంటంటే, అక్కడ ఏదైతే మనకు తెలిసిందో, ఇదే నాకు తెలిసిందే అయిపోయింది, ఇక ఇదే గొప్ప, నాకే తెలుసు అనుకోవటం దగ్గర వస్తుంది ఈ సమస్య అంతా. మనం స్టూడెంట్గా ఎప్పుడు ఉన్నాం అనుకో, నిరంతర విద్యార్థిలాగా ఇలాంటివి బోల్డ్ తెలుస్తాయి. ఇంకా మనం అడ్వాన్స్కి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే నాకు తెలిసిందే కరెక్ట్ అని మనం అక్కడ ఆగిపోతుంది, ఇంకా అభివృద్ధి ఆగిపోతుంది. ఇక్కడ చాలా చోట్ల అదే జరుగుతుంది అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ మంది న్యూమరాలజీ వల్ల లాభం పొందలేకపోతున్నారు. ఇక్కడ నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, 6 సంఖ్య అయినంత మాత్రాన, జనరల్గా 6 సంఖ్య వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు అందంగా కనబడాలని చూస్తారు, అందంగా డ్రెస్ చేసుకుంటారు, ఎక్కువగా డాక్టర్ల దగ్గర స్టాఫ్ నర్సులు, ఏసీలో పనిచేసేటువంటి మీడియా వాళ్ళు, తర్వాత వచ్చేసి మనకి సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు, అంటే ఏసీలో ఉండే వాళ్ళంతా ఇలా 6 నెంబర్ చెందిన వాళ్ళు అనేది ఒక ఫిక్స్డ్ అయిందనమాట. అది కరెక్ట్ కాదు, కానీ అలా ఫిక్స్ చేశారు. అయితే వాళ్ళల్లో రఫ్గా ఉండే వాళ్ళు ఉన్నారు, వీళ్ళల్లో మనకి డైరెక్టర్ ఉన్నాడు, శ్రీను వైట్లు గారు ఉన్నారు. ఈయన ఏసీలో ఉండడానికి వీల్లేదు, ఈయన రఫ్గా ఉండాలి. డ్రెస్ కూడా సెన్స్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, రఫ్గా డ్రెస్ వేసుకొని ఎలా ఉంటే అలా మైండ్ అంతా దాని మీద పెట్టి షార్ట్ల మీద చూడాల్సి వస్తుంది ఇతను. మరి ఈయన ఏసీలో ఉన్న ఆయన కాదు కదా. అలాగే ఇప్పుడు మల్లికా షరావత్ గారు ఉన్నారు, ఏమకి ఎలా కుదిరిద్ది, ఏమెంతో కష్టపడాలి, డ్యాన్స్ చేయాలి, అలా కుదరదు. కాబట్టి
దానికి ఫిక్స్ అవ్వకుండా మనకి ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయో అన్ని కాంబినేషన్లుగా వెళ్ళి వాళ్ళకి సరైనటువంటి మొదటి అక్షరాన్ని సరైన నేమును సూచించడానికి ఈ డెస్టినీ బాగా ఉపయోగపడుతుంది. అసలు ఎందుకు ఈ డెస్టినీ ద్వారా చేయాలంటే, మనకి రూలింగ్ నెంబర్ కేవలం లక్షణాలని ఉజ్జాంపుగా చెప్తుంది. వీళ్ళు సిక్స్ వాళ్ళు ఇలా సున్నితంగా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారని చెప్తుంది. ఓకే, దానివల్ల ఉపయోగం ఏముంది? అది మనకు లైఫ్కు ఉపయోగపడేది కాదు. మనం ఎవరన్నా ఫ్రెండ్స్ అవ్వాలంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది, కానీ వాళ్ళ లైఫ్కు ఉపయోగపడేది డెస్టినీ అన్నమాట. డెస్టినీ ప్రకారమే చేయాలి. ఏం చేయాలి డెస్టినీ ప్రకారం? ఇప్పుడు శ్రీను వైట్లు కానీ తీసుకుందామండి. శ్రీను వైట్లు కానీ తీసుకుంటే ఈయన యొక్క నేమ్ టోటల్ వచ్చేసి 6 వచ్చింది. ఇప్పుడు ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను చూసినట్లయితే మనం ఆయన 6-7కి చెందిన అన్నమాట. ఈయన ఇప్పుడు మనకి ఈ 6-7లో నుంచి ఇక్కడ నేమ్ టోటల్ 6 వచ్చింది కదా, అంటే ఈయన పిలిచే ప్రతిసారి కూడా ఈయన యొక్క ప్యాటర్న్ని అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది అంతరిక్షంతో ఒక మమేకం అవుద్ది కంపల్సరీగా, ఎందుకంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ని ఎవరో మార్చలేము. ఈయన పిలిచే పిలుపు ఉంది, ఆ పిలుపు సౌండ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ను ప్రభావితం చేస్తుంది. అది పాజిటివ్గా చేస్తుందా, నెగిటివ్గా చేస్తుందా, ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఈయన ప్యాటర్న్ ఏంటి? 6-9-1-7. ఇప్పుడు ఈయన టోటల్ ఏంటి? శ్రీను వైట్ల అంటే అందరికి శ్రీను వైట్లనే ఫిక్స్డ్. ఈయన టోటల్ ఏంటి? 33 అంటే 6. ఈ 6ని దీని కింద వేసుకొని యాడ్ చేసుకున్నప్పుడు కొత్తగా వచ్చే ప్యాటర్న్లో ఈ ప్యాటర్న్ కంటే బలంగా ఉండాలి, అప్పుడు అతనికి ఫెయిల్యూర్ అంటూ రాదు. ఇక ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ 6-9-1-7లో 6-1 యాంటీ, 1-7 యాంటీ, ఇది బై బర్త్. 6-1 యాంటీ అంటే ఏంటి? 30 నుంచి 37 వరకు డౌన్ఫాల్ అవుతారు అని ఫిక్స్డ్గా ఉంది ఇక. తర్వాత 1-7 యాంటీ అంటే ఏంటి? 45 నుంచి 52 వరకు డౌన్ఫాల్ అవుతారు, ఇది ఫిక్స్. దీన్ని మనం సవరించాలంటే, ఈ దోషాన్ని తీసేయాలంటే ఈయనకుండే పేరుని మనం కింద వేసుకొని కొత్త ప్యాటర్న్ తెచ్చుకున్నప్పుడు దానిలో డెడ్ యాంటీ కాంబినేషన్ రాకూడదు. ఇది ఇప్పుడు అది మనం చూసినట్లయితే అట్లా కొత్త ప్యాటర్న్ ఏమొచ్చిందంటే 3-6-7-4 వచ్చింది. అంటే సేమ్ 3-7 యాంటీ 7-4 యాంటీ. సో ఈయనకు బై బర్త్ ఏమైతే ఉందో అదే జరగాలని ఉంది. అందుకే ఆయన సక్సెస్లో వచ్చి ఆగడం వచ్చేసరికి ఈ ఏజ్లోకి వచ్చాడు. అక్కడ ఫెయిల్యూర్ పొందడానికి ఇది బలమైన కారణం అన్నమాట. అదే ఇక్కడ కనుక ఈయన నేమ్ టోటల్ కనుక ఈ ప్యాటర్న్ని కొత్తగా బాగా ఈ డెడ్ యాంటీ లేకుండా కనుక చేయగలిగేది అయి ఉంటే ఖచ్చితంగా ఆగడ ప్లేస్లో కూడా మంచి హిట్ పడేది. ఇట్లా ఈ డెస్టినీ అనేది ఇట్లా ప్రభావం చూపించింది అనమాట. ఇప్పుడు ఈయనకి 23 నుంచి 37, తర్వాత 45 నుంచి 52 స్ట్రగుల్ ఈయనకి. ఇప్పుడు ఇంకా బై బర్త్ ఇలా ఉంది కాబట్టి స్ట్రగుల్ అవ్వాల్సిందే, ఇప్పుడు ఆ స్ట్రగులే పొందుతున్నారనమాట. ఇప్పుడు ఇలాంటి పర్సన్ కనుక ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేయించుకొని ఒక 3 మంత్స్ కనుక దాని నేమ్ను కనుక కోర్సులో రాస్తున్నట్లయితే ఆ దోషం కంప్లీట్గా పోతుంది ఒక 3 మంత్స్లోనే. అయితే 7 డేస్లోనే ఆయనకు అర్థమవుద్ది. ఇది మన మామూలు పూజలు చేసి ఎంతకాలం ఆగటం కాదు, ఒక్క 7 డేస్ రాస్తుంటేనే ఆయన ముందున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా పాజిటివ్గా తిరగడం అనేది ఆయనకు అర్థమవుద్ది. 3 మంత్స్ రాసిన తర్వాత డెఫినెట్గా దోషం అంతా పోతుంది, అప్పుడు మళ్ళీ సక్సెస్ రేంజ్లో ఉండొచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా మనకి డెస్టినీ ద్వారా చూసేటువంటి యొక్క నేమ్ టోటల్ ఇంత ప్రభావం చూపించింది అనమాట. కాబట్టి ఇక్కడ డెస్టినీ మనకి చాలా వాల్యుబుల్. ఇక తర్వాత నేను ఇందాక ఇంకో విషయం చెప్పాను, మనం లెటర్స్ పెట్టుకుంటాము, ఏ లెటర్ పెట్టుకుంటాము, ఏ లెటర్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దామండి, ఒక లెటర్ పెట్టినప్పుడు ఒక సంవత్సరం బాగుంది, ఒక సంవత్సరం బాగోదు, ఇదేంటండి అసలు? అది శాస్త్రం ఎందుకు అవుద్ది? మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు శాస్త్రం అంటే ఏంటి? శాశ్వత పరిష్కారం ఇవ్వాలి అంతేగాని, ఈ దశ వరకు బాగుంటుందా, మరి ఈ దశలో అది తీసేసి ఇంకేం పెట్టుకోవాలి? అది ఎంత నాన్ సెన్స్గా ఉంది. ఇప్పుడు సంవత్సరం మారగానే ఈ పేరు ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుందా, ఈ పేరు ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుందా, అదేంటండి అసలు? పేరు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్లు అనేవి ఏంటంటే కొద్ది కొద్దిగా ఉంటాయి, మేజర్గా ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అయితే మేజర్గా ఎప్పుడు ఒకేలా ఉండాలంటే అసలు ఎలాంటి లెటర్స్తో పేరు పెట్టుకోవాలి అనే అంశాన్ని చూద్దామండి. అంటే ఇదేంటంటే, నక్షత్ర పాదం ప్రకారం పేరు పెట్టుకోవటం అనేది కరెక్టే కానీ ఇప్పటి కాలంలో అదే కరెక్ట్ కాదు అనే అంశాన్ని మనం చెప్తున్నాం అనమాట. అందుకని నక్షత్ర పాదం ప్రకారం పెట్టుకోవద్దు, ఇప్పటికి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు డెస్టినీ ప్రకారం డీప్గా వెళ్ళి పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి, ఎవరేం పెట్టుకోవాలి? ఇక్కడ మనం గమనించినట్లయితే 1-3-5-7 కనుక డెస్టినీ వచ్చినట్లయితే, అంటే డేటు మంతు ఇయర్ మొత్తం కలిపితే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వచ్చినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏజేసిఎల్ఎన్కి ఇవ్వాలి. ఏజేసిఎల్ఎన్ మీ డెస్టినీ ఒకట మీరు ఏతో కానీ జేతో కానీ సితో కానీ ఎల్తో కానీ ఎంతో కానీ పెట్టుకోవాలి. ఒకవేళ అలా సాధ్యపడకపోతే, అందులో మీకు నచ్చినవి లేకపోతే సెకండ్ ఆప్షన్ ఉంది, అదేంటంటే IGHUVWOలతో పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. అలాగే మీ యొక్క డెస్టినీస్ కనుక 6-9 అయితే CL అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, GUVW అనేది సెకండ్ ప్రిఫరెన్స్.
248లో కనుకుంటే బీకేఎం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆర్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్. ఈ విధంగా మనం ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్లు ఇస్తూ చేయొచ్చు అన్నమాట. తర్వాత అసలు పెట్టుకోకూడని లెటర్స్ ఉన్నాయి మనకి, అసలు అవేంటి పెట్టుకోకూడని లెటర్స్ ఏంటి అంటే డిఈఎఫ్ పిక్యూ ఎస్టీ ఎక్స్వైజెడ్. ఈ లెటర్స్ అసలు పెట్టుకోకూడదు, అంటే వాటి వల్ల లాభం తక్కువ 1% 2%, లాస్ ఎక్కువ, అది ఏ డెస్టినీ వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితిలో ఈ లెటర్స్ని మనం అవాయిడ్ చేయటమే చాలా మంచిదన్నమాట. ఇక బెస్ట్ ఏంటి, ఏజేసిఎల్ఎన్ బీకేఎం, ఈ 8 లెటర్స్ బెస్ట్ ఎవరికైనా. నెక్స్ట్ వచ్చేసి బెటర్ ఏంటి, జిహెచ్ఐఓఆర్యువిడబ్ల్యూ, ఈ 8 బెటర్. సో బెస్ట్ బెటర్ 16, మిగతా 10 అసలు అవాయిడ్ చేయడం బెటర్. ఇది కనుక ఫాలో అయ్యి వాళ్ళ డెస్టినీ ప్రకారం ఈ లెటర్తో పెట్టుకుంటే 2020 కాదు, సంక్రాంతి కాదు, ఉగాది కాదు, ఎవ్రీథింగ్ లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట, లైఫ్ అంతా కూడా అది. కాబట్టి డెస్టినీని బట్టి ఇది కూడా మనం డిసైడ్ చేయటం జరుగుతుంది. ఇంకా మనకి డెస్టినీని బట్టి ఎక్కడ మనం ఉద్యోగం చేయాలి, ఏ ఊర్లో పనిచేయాలి, ఏ ఊర్లో పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. సరే మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఈ మధ్యనే నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు, ఆయన పేరు పుల్లయ్య, ఈయన గుంటూరు వాసి. ఈయన హైదరాబాదు వచ్చి హైదరాబాదులో కొంత అమౌంట్ పెట్టి ఒక 40 లాక్స్ దాకా లాస్ అయ్యారు. ఎందుకు ఈయన లాస్ అవ్వాల్సి వచ్చింది అనేది మనం డెస్టినీ ప్రకారం చూస్తే, ఇప్పుడు ఈయన డేట్ ఆఫ్ బర్త్ లేదనుకుందామండి, అప్పుడు పేరు యొక్క టోటలే మనకి డెస్టినీ అవుద్ది డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు. ఇతని యొక్క నేమ్ యొక్క వైబ్రేషన్ 8 అయినప్పుడు 2, 4, 8 ఉన్న టౌన్స్ ఈయనకు బాగా కలిసి వస్తాయి. అయితే హైదరాబాద్ యొక్క వైబ్రేషన్ 5, సో 8 ఆయనకి ఇది కలిసి రాదు, యాంటీ కాదు కానీ న్యూట్రల్. తర్వాత గుంటూరు వచ్చేసి 8, ఈయన కనుక హైదరాబాద్లో పెట్టకుండా పెట్టుబడి గుంటూరులోనే పెట్టుంటే ఎట్టి పరిస్థితులు అయిపోయాయి కాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంది, ఆయన లాస్ అయ్యారు. ఇలా జరిగింది. ఈ గుంటూరులో కూడా ఆయన ఎక్కడ ఉంటాడు, కొరటిపాడు అనే ఒక దానిలో ఉంటాడు, ఒక స్టేజ్ విలేజ్లో ఉంటాడు. అయితే కొరటిపాడుకు 9, ఇది కూడా యాంటీ కాదు న్యూట్రల్ అనమాట. సో ఈయన గుంటూరులోనే కనుక బిజినెస్ చేసుకుని ఉన్నట్లయితే లాస్ అయ్యేవాడు కాదనమాట. కాబట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళు ముందుగా ఆ స్థలం వాళ్ళకి కలిసి వచ్చిందా లేదా అని చూసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు జాగ్రత్త పడవచ్చు. ఈ మధ్య నేను టీవీలో పేపర్లో ఒక పర్సన్ చూశాను, బాగా భారీగా లాస్ అయిన పర్సన్ని, అతని పేరు గిరీష్. గిరీష్ యొక్క వైబ్రేషన్ 6, మరి హైదరాబాద్ యొక్క వైబ్రేషన్ 5. సో 6కేంటి పేవరో 3, 6, 9. ఈయన గనక ఇదే వరకు ఇక్కడ చేస్తున్న వరకే 3, 6, 9 వైబ్రేషన్ వచ్చే సిటీలో చేసినట్లయితే అద్భుతంగా రాణించేవాళ్ళు. కానీ ఇక్కడ 5లో చేయడం వల్ల ఏమైందంటే అతను ఫేవర్ సిటీ కాదు ఇది, కాబట్టి భారీగా లాస్ పోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక పర్సన్ యొక్క డెస్టినీని ఏది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మామూలుగా నేమ్ ఉంటే ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ చూసుకొని అతను ఏ సిటీలో ఏ కంపెనీలో ఎలా చేస్తే అతనికి ఫేవరబుల్గా ఉంటుంది అని ముందే డిసైడ్ చేసుకొని అప్పుడు అందులో చేయనట్టయితే వాళ్ళు సరైన టైంలో సరైన వయసులో సరైన విధంగా సంపాదించుకొని మంచి గ్రోత్ని తెచ్చుకోగలుగుతారు. సో నివాస్ గారు, మీ వాల్యుబుల్ టైం అందరి కోసం కేటాయించి, అసలు డెస్టినీ అంటే ఏంటి, డెస్టినీని మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే కనుక ఏ విధంగా దానికి సంబంధించి మనం అడుగులు వేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు, అందులో మా ఛానల్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, డెస్టినీ అంటే ఏంటి అండ్ డెస్టినీ అనేది మనం ఎదగాలి అంటే కనుక, జీవితంలో సెటిల్ అవ్వాలి అంటే దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే అది బాగుండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.